జీడిమెట్ల ఇండస్ట్రీలోని గ్రాన్యూల్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో జరుగుతున్న వినాయక నవరాత్రుల ప్రత్యేక పూజలో చివరి రోజు సందర్భంగా మరి సుమారు 7,000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాగారం యాజమాన్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కాపాడుతూ ఎకో ఫ్రెండ్లీగా గత 13 సంవత్సరాల నుండి మట్టి వినాయకునికి పూజలు చేసి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇలాగే 7,000 మంది పైగా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కర్మాగార కార్మికులతో పాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజానంద మహారాజుగే నమః పార్వతీ సుతయః ప్రచోదయాహతో సువర్ణ దివ్య వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. అలా వేయండి స్వామి దగ్గర. మరలా కొంచెం అమ్మవారి జన్మాంతర సుఖాలు చేతాన్ని రమస్సంతి ప్రదక్షిణం పదే పదే పాపాత్మ సాపం రమయాదేవ అబొట్టి రాహిమ ఓకే సార్ కొంచెం పక్కన వెళ్తున్నాను పట్నాయక్ సార్ నేను
అన్ని రంగాలకల్లా అనుదానం గొప్పదని ఉద్దేశంతో గత 10 మాసాల నుంచి వాళ్ళ కుటుంబానికి ముందు నెలలు ఆధారం కంటే ఉన్నామని ప్రభుత్వం మనసారా వేడుకుంటున్నాను. అన్ని రంగాలకల్ అనుదానం గొప్పదైన ఉద్దేశంతో గ్రాన్యూల్స్ ఇండియా యాజమాన్యం వారు గత 13 సంవత్సరాల నుంచి ఉన్నతకు ప్రత్యేకించిన గ్రాన్యూల్స్ ఇండియా యాజమాన్యానికి వారి వారి కుటుంబానికి ఇంత మూలంలో ఆయుధారాధ్యత ఉండాలని బలవంతం మనసారా వేడుకుంటున్నాము. భక్తులందరికీ ఆ గణపతి బప్ప ఆశీస్సులందరికీ అందాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇది 13వ సంవత్సరం. సో ఇంతవరకు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అన్నదానం కానీ లేదంటే మన ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్ ఈరోజు యాక్చువల్లీ ఒక 8 నుండి 10 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమం తర్వాత మన గణేష గణనాథుని యాక్చువల్గా ఫైనల్గా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఘనంగాను. సో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఇది అంతా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ముందున్న ఈ కమిటీ పేరు గ్రాన్యూల్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై గణపతి బప్ప, జై గణేశ.